ఇటు తిరుపతి ఎంపీ బరిలో కూడా గూడూరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే తిరుపతి స్థానం దక్కించుకున్నారు వరప్రసాద్. ఇక పోటీలో తిరుపతి ఎంపీ సిట్టింగ్ ఎంపీ గురుమూర్తి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే 2014 వైసీపీ తిరుపతి ఎంపీ వరప్రసాద్ తిరుపతి సిట్టింగ్ ఎంపీకే తిరిగి సీట్ ఇచ్చిన అధిష్టానం. ఇక వైసీపీ తరపు గురుమూర్తి బరిలో దిగుతున్నారు. ఇక ఈసారి బై ఎలక్షన్లో భారీ మెజారిటీ సాధించాలని చెప్పేసి కూడా గురుమూర్తి తెలిపారు. ఇక గతంలో కంటే కూడా గురుమూర్తి విజయం కోసం వరప్రసాద్ సహకరించారు. అయితే నియోజకవర్గంలో ఎస్సీ ఓట్ల పైనే కూడా ఇరువురు ఆధారపడ్డట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం తిరుపతి నియోజకవర్గంలో పార్లమెంటు ఎన్నికల పరిస్థితి ఏ విధంగా ఉంది, అభ్యర్థులు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారనే దానిపై కూడా మనకు లైవ్లో తిరుపతి సిద్ధంగా రమణ సిద్ధంగా ఉన్నారు. రమణ చెప్పండి, ప్రస్తుతం తిరుపతి నియోజకవర్గంలో ఎవరికి వారు ప్రచారంలో దూసుకుపోతున్నారు, ఇక ముఖ్యంగా కూటమి అభ్యర్థి కూడా తెరపైకి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఏదైతే తిరుపతి 7 నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను కూడా ఖరారు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ముందుగానే ప్రకటించినట్లు వైసీపీకి సంబంధించినంత వరకు గురుమూర్తిని అధిష్టానం ప్రకటించింది. అంతకుముందు గురుమూర్తి బై ఎలక్షన్ లో కూడా 2019 తర్వాత ఏదైతే కరోనా తర్వాత బల్లి దుర్గా ప్రసాద్ నిలిచి చెందారో ఆయన తర్వాత బై ఎలక్షన్ లో భాగంగా గురుమూర్తిని తిరుపతి ఎంపీగా కూడా నిలబెట్టి అత్యధిక మెజారిటీతో కూడా గెలిపించారు. అటు తర్వాత ఎంపీ గురుమూర్తిని వైసీపీ అధిష్టానం సత్యవేడు నియోజకవర్గాన్ని ఇన్ఛార్జిగా వేశారు. కానీ కొన్ని అనివార్య వల్ల కూడా తిరిగి ఆయన్ను తిరుపతి ఎంపీ స్థానానికే పరిమితం చేస్తూ కూడా అధిష్టానం నిర్ణయం తీసుకునేది. గతంలో కూడా ఏదైతే గురుమూర్తి తిరుపతి అభివృద్ధికి ఎంతో సహకరించారు కాబట్టి తిరుపతిలో అనేక కార్యక్రమాలను ఆయన వచ్చిన కొద్ది కాలంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించారు కాబట్టి తిరుపతి ఎంపీగానే గురుమూర్తిని కొనసాగించాలని ఆయన కూడా వైసీపీ అధిష్టానం భావించి ఆయనకు మరోమారు కూడా వైసీపీ ఎంపీ టికెట్ ను కూడా కేటాయించింది. ఇదే నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు గెలుపు ఓటముల మీదనే ఎంపీ అభ్యర్థుల ఓటమి గెలుపులు కూడా ఆధారపడి ఉంటాయి కాబట్టి ఆయా నియోజకవర్గాలకు సంబంధించినంత వరకు వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు యువ నాయకులు ఈసారి ఖచ్చితంగా పోటీలో ఉన్నారు. వారి అందరికీ కూడా ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాతో ఉన్న నేపథ్యంలో కూడా ఎంపీ గురుమూర్తి ఈసారి అత్యధిక మెజారిటీతో కూడా గెలుపొందుతారని ఆయన కూడా ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోపక్క కూటమిలో భాగంగా అంటే జనసేన టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా గూడూరు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే వరప్రసాద్ ఉన్నారో ఆయన బీజేపీ కండువుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయనకు బీజేపీ టికెట్ తిరుపతి జిల్లా టికెట్ కూడా కేటాయిస్తూ కూడా అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఏదైతే 2019 ఎన్నికల్లో గూడూరుకు సంబంధించి ఆయన ఎమ్మెల్యేగా కూడా కొనసాగారు. అక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయనకు సీటు కేటాయించకుండా వైసీపీ మొండి చేయి చూపించడంతో కూడా ఆయన ఆ పార్టీని వీడి బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీ కండువా కప్పుకున్న వెంటనే ఆయనకు తిరుపతి ఎంపీ టికెట్ కూడా కేటాయిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే అధిష్టానం పొత్తులో భాగంగా అంటే బీజేపీ జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఇప్పటికే తిరుపతి టికెట్ ను జనసేనకు కేటాయించింది. ఈ నేపథ్యంలోనే ఎంపీ టికెట్ ను కూడా వరప్రసాద్ కు కేటాయిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం ఈ నేపథ్యంలో నియోజకవర్గాల్లో అత్యధికంగా కూడా టీడీపీకి సంబంధించి గతంలో ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా సర్దిద్దుకుని ఖచ్చితంగా ఈసారి కూటమిలో భాగంగా అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆయన కూడా టీడీపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీకి సంబంధించిన ఎంపీ వరప్రసాద్ కూడా గెలుస్తారని ఆయన కూడా ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అలాగే గ్రౌండ్ లెవెల్లో ఏదైతే ఓటర్లను ప్రలోభ పెట్టే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పక్కన పెట్టి ఖచ్చితంగా అభివృద్ధికి ఓట్లు వేయాలని ఆయన కూడా ఇరు పార్టీలకు సంబంధించిన ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు ప్రచారంలోకి వెళ్తున్నారు. ఒక పక్క వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులు కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు చేసిన సంక్షేమ పథకాలు లేదంటే అభివృద్ధిని చూసి తమకు ఓటు వేయాలని ఆయన కూడా చెప్తున్నారు. కానీ టీడీపీకి సంబంధించినంత వరకు కూడా అలాంటివి ఏవి కూడా అభివృద్ధి జరగలేదు కాబట్టి ఖచ్చితంగా టీడీపీని ఈసారి గెలిపిస్తే రాష్ట్రం ముందుకు వెళ్తుందని ఆయన కూటమిలో అభ్యర్థులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్ రైట్, థ్యాంక్ యూ రమణ.